హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ వీడోలో మనం చూడబోతున్నాం జియో సినిమాస్లో వచ్చిన అసూర్ టూ వెబ్ సిరీస్ రివ్యూ అని ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ అసూర్ పార్ట్ వన్ ఎక్కడ ఎండ్ అవుతుందో అని అసూర్ టూ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం అసూర్ వన్లో చిన్న రీక్యాప్ మనం చేసుకుందాం లైక్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే లైక్ అసూర్ వన్లో ఒక సీలియర్ కిల్లర్ వచ్చేసి తను అందరినీ చంపుతూ ఉంటాడు ఆ కేసు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా పెద్ద హెడ్డేక్గా మారుతుంది అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే విలన్ వచ్చేసి ఎవరైతే రాశిలో మనుషులు ఉంటారో వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు అసలు విలన్ అదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది మిగతా స్టోరీ ఏని అసోర్ పార్ట్ వన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే పోలీసులు విలన్ని పట్టుకున్నాము అని చెప్పి అనుకుంటారు బట్ పట్టుకోరు అదేంటంటే పోలీసులకు ఒక విషయం తెలుసు ఏంటంటే విలన్ వచ్చేసి తను ఒక వ్యక్తి కాదు బట్ అతని దగ్గర ఒక పెద్ద గ్యాంగ్ ఉంది అని చెప్పి అక్కడ అసలు పార్ట్ వన్ ఎండ్ అవుతుంది అని పార్ట్ టూ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ప్లే లైక్ స్టోరీ కొంచెం సింపుల్గా ఉన్నా సరే స్క్రీన్ప్లే అయితే చాలా ఎంగేజింగ్ అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది ఎక్కడ మనకి బోర్ అనేది ఫీల్ అవ్వం అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని అని వెబ్ సిరీస్లో చాలా స్లప్లాట్స్ ఉంటాయి ఈ స్లప్లాట్స్ అన్ని మెయిన్ స్టోరీకి కనెక్ట్ చేసిన విధానం బాగుంది అని ఈ టూ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్ ద లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ అర్థ్ వాసి కానీ విలన్ క్యారెక్టర్ చేసిన అతను కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ 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 క్యారెక్టర్స్ తగ్గట్టు చాలా బాగా చేశారు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టర్ లైక్ ఈ అసూర్ పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ ఇంత పెద్ద హిట్ అయిందంటే మెయిన్ రీజనే విలన్ క్యారెక్టర్ లైక్ ఒక మూవీ కానీ ఒక స్టోరీ కానీ ఒక వెబ్ సిరీస్ కానీ వర్కౌట్ అవ్వాలి అంటే విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడైతేనే ఏ మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ వర్కౌట్ అవుతుంది ఈ అసూర్ పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ వర్కౌట్ అయ్యింది అంటే విలన్ క్యారెక్టర్ వల్ల అండ్ వీళ్ళు డిజైన్ చేసిన విలన్ క్యారెక్టర్ వల్ల లైక్ ఈ పార్ట్ టూలో కూడా అంతే విలన్ క్యారెక్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇంకొక ప్లేస్మెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది లైక్ ఆ సినిమాటోగ్రఫీని ఆ మూడుకి సెట్ చేసిన విధానం బాగుంది అండ్ నైట్ ఎఫెక్ట్లో వచ్చే సీన్స్లో కానీ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో కానీ కెమెరా పనితనం అయితే బాగుంది అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ మైనస్ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి బట్ అది అది ఇగ్నోర్ చేయొచ్చు అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే అసర్ పార్ట్ వన్ ఎండింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లైక్ త్రీ ఇయర్స్ ముందు వచ్చే త్రీ ఇయర్స్ ముందు వచ్చింది పార్ట్ వన్ అది ఇప్పటి వరకు కూడా మనం ఆ ఇంపాక్ట్ని మర్చిపోలే మర్చిపోలేకపోతున్నాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను ఈ పార్ట్ పార్ట్ టూలో కూడా అంతే పార్ట్ త్రీకి లీడ్ ఇచ్చారు బట్ ఇది పార్ట్ వన్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఈ పార్ట్ ఇవ్వలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది అండ్ పార్ట్ వన్ అనేది ఎంత బాగుందో ఈ పార్ట్ పార్ట్ టూ కూడా ఈక్వల్ కూడా అంతే బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ అయితే సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ